करोना वायरस ను అరికట్టడానికి మాస్కులు తయారు చేసిన టైలర్స్ కు చెక్కులు పంపిణీ కార్యక్రమం అనంతపురం జిల్లా పుట్టపత్తి ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీటీ విశాల పెరర్ మాట్లాడుతూ కరోనా కష్ట సమయంలో ఆర్డీటీ సేవలు వెలకట్టలేమని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఉద్దేశంతో మాస్కులు తయారీకి పూనుకొని దర్జీలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు। ప్రతి ఒక్కరూ మూడు పనులు చేతులు శుభ్రపరచుకోవడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటిస్తే నిజ జీవితంలో కరోనాను అరికట్టగలమని తెలిపారు। ఈ కార్యక్రమంలో 18 లక్షల రూపాయల చెక్కులను దర్జీలకు అందజేశారు। ఈ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ మల్లికార్జున ఏటిఎల్ శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు। మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు అనంతపురం డిస్ట్రిక్ట్ లో కొంచెం తెలంగాణ మళ్ళీ విజయవాడ వరకు కూడా మనకు ప్రతి చెరు నుంచి విజయవాడ పోయినాయి పోవాల్సిన దగ్గరికి చేరాల్సిన దగ్గరికి అంత కూడా చేరినాయి। మనం ఇట్లా చూస్తే 50,000 నుంచి లక్ష లక్ష ఇక్కడ నుంచి ఆర్డీలు మరి అక్కడున్న విజయవాడ ఏటీఎల్ అందరూ కూడా కలిసి ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది। ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొంత వాళ్ళు పంచుతున్నారు మనం కూడా ఆర్థిక తరఫున మనం కూడా ఇవ్వాలా మనం సమాజంలో ఇప్పుడు ఏం అవసరాలు ఉన్నాయి దాన్ని బట్టి చూసి మనకు ఇవ్వడం జరుగుతుంది। అంటే కరోనా వచ్చినంత వరకు మాస్క్ గురించి ఎవరికి తెలియదు అది కుట్టుకోవాలనే తెలియదు కానీ కొంత టైంలో అయినా టైలర్లు మాత్రం చాలా మంచి జాబ్ చేస్తున్నారని చెప్తారు। ఎందుకంటే ఉన్న టైంలో ఇంటర్నెట్లో నుంచి ఇంకొకటి నుంచి డిజైన్స్ తీసినాము వెంటనే ఆ డిజైన్స్ చూసి కుట్టడం అనేది స్టార్ట్ చేయడము తర్వాత రోజుకు ఒక 6 రూపాయలు చొప్పున అంటే ఒక్కొక్క మాస్క్ 6 రూపాయలు చొప్పున డిసైడ్ చేయడం జరిగింది ఆర్డీటీలో। మరి అంత ఇచ్చినప్పుడు ఎన్ని చేస్తారో అని చేసుకోవచ్చు అనే ఛాన్స్ కూడా మీలో ఉంది। అందరూ వాళ్ళు పాటించడాని వల్ల ఏమి సూచనలు ఇంకా బాగుపడతాయి సమాజం కోసము ఎందుకంటే మనం ఒక్కరిని చూసుకోకూడదు ఇప్పుడు సమాజంలో మన చుట్టుపక్కల వాళ్ళని చాలా ఇంపార్టెంట్ ఒకటి బాధ్యత తీసుకుంటేనే మనం కూడా మన సమాజాన్ని కాపాడుకోగలుగుతాం కాబట్టి మీరు అందరూ కూడా చూడాలి। తర్వాత మల్లికార్జున గారు చెప్పినారు ఫుడ్ ఇచ్చినాము అని చెప్పి ఇచ్చినాము 4,10,000 మందికి ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్లు పంచినాము పంచితే ఇక్కడ అనంతపూర్ అబన్లో మాత్రమే చేయాలా అని చెప్పి కలెక్టర్ గారి నుంచి మున్సిపల్ కమిషనర్ గారి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాకపోతే అనంతపూర్ బయట రూరల్ వాళ్ళ నుంచి అప్లికేషన్లు వచ్చేది మొదలుపెట్టినాం।